గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా 1 తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 25 తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే, కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కష్టపడి 1వ నెల 4 తారీఖు లోపలనే జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం. ఈసారి 1 తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు 1 తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం. మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడచ్చు అధ్యక్ష, వారు ఏదైనా ఉంటే మాట. సో మేము అధ్యక్ష దాదాపుగా 1 తారీఖు నాడు 4800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి. శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవం కానీ పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల 1 తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. కనీసం ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష, ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష. అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్నా, ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు, లెక్కలు ఇక్కడనే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ నేను చెప్తాను, కాదంటే వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారు మాట్లాడమన్నారు అధ్యక్ష. రైతు బంధు ఇంకా వేయలేదు, ఎక్కడ పోయింది ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా, పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2018-19 యాసంగి రైతు బంధు 20/10/2018 నాడు మొదలుపెట్టి 30/3/2019 5 నెలలు పట్టింది అధ్యక్ష. 2018-19 యాసంగి పంట రైతు బంధు పదో నెలలు మొదలు పెడితే 19 మార్చి 30 తారీఖు వరకు వేసింది అధ్యక్ష. 5 నెలలు పట్టింది వాళ్లకు 2018-19 రైతు బంధు వేయడానికి. వస్తున్న ఎలక్షన్ ఇయరే కాదు, ఆ తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి, తొందర ఎందుకు. 19/20 యాసంగి 28/1/2020 నాడు మొదలుపెట్టి 23/10/2020 9 నెలలు పట్టింది అధ్యక్ష. ఒక్క యాసంగి పంటకు రైతు బంధు వేయడానికి 9 నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మ కాలిందో నేనేం చెప్తా, కానీ 2020-21 అధ్యక్ష 25/12/2020 నాడు మొదలుపెట్టి 22/4/2021 4 నెలలు పట్టింది అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో యాసంగి పంట. 2022-23 అధ్యక్ష 21/12/2022 నాడు మొదలుపెట్టి 10/4/2023 4 నెలలు పట్టింది అధ్యక్ష. ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు, రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు, మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదంటురు, నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికపోయినా అని చెప్పేటట్టురు అధ్యక్ష.
ఎట్లా దీక్ష? మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు. ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని. అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్న అమాయకుల అధ్యక్ష, వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు ఏ రకంగా వివరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళకి నష్టం జరిగింది. ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సురభి నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో, చిత్రసీమలో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు. ఏమంటారు వాళ్ళను, ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే ఎక్స్ట్రా ఆర్టిస్ట్లు అంటే ఏమంటారు, జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు. టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు, ఆడేదో సమావేశానికి పోయిండంట, ఆడ ఆటో కనిపించిందంట, ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్కి పోయిండంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష, ఆయన ఎక్కింది దిగింది షూటింగులు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా, ఏంది డ్రామా, ఏంది ఇది? మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా, అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం. ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకి ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోను తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలు ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చు లేదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిండంట. ఏంది అధ్యక్ష ఇది, అసలు ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టుకొని కూడా అగ్గిపుల్ల దొరకదు. మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష, కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటుని కూడా మెతుకుతే ఇద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరిమణులకు మా సోదరులకు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము, దానివల్ల ఆదాయం కూడా పెరిగింది. నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్, దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో, అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము 49.28 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతో యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయలు అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే
ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభ సూచకం. దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా, వారు అభినందించలేకపోయారు అధ్యక్ష.